హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. అయితే చాలామంది అడుగుతున్నారు, సార్ ఎఫ్బీఓ రిజల్ట్ వచ్చింది కానీ మేము హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయాం, ఎలా చేయాలి? హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ రిటర్న్ ఎలా పొందాలి? ఎఫ్బీఓనే కాదండి, ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, దాని రిజల్ట్ వచ్చినప్పుడు మీ దగ్గర హాల్ టికెట్ లేనట్టయితే, ఎందుకంటే నెలల తరబడి వీళ్ళు కూడా లేట్ చేస్తున్నారు, ఎగ్జామ్ అవ్వగానే 2-3 మంత్స్లోనే రిజల్ట్ ఇవ్వడం లేదు. ఇది ఎగ్జాంపుల్గా ఎఫ్బీఓ ఎగ్జామ్ చెప్పుకోవచ్చు. ఓకే, అందుకే ఎఫ్బీఓ ఎగ్జామ్ అయినా కానివ్వండి, లేకపోతే వేరే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, హాల్ టికెట్ నెంబర్ మీరు మర్చిపోవడం లేకపోతే హాల్ టికెట్ పోగొట్టుకోవడం లాంటివి జరుగుతుంటాయి. బట్ రిజల్ట్ వచ్చే టైంకి మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉండదు. అలాంటప్పుడు హాల్ టికెట్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చేసి చూపెట్టబోతున్నాను. ముందుగా గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో హౌ టు నో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ టీఎస్పీఎస్సీ అని టైప్ చేయండి. హౌ టు నో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ టీఎస్పీఎస్సీ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చేది మనం చూసుకోవాల్సింది ఏంటంటే టీఎస్పీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్. ఇక్కడ అన్నీ చాలా ఉంటాయి, ఇక్కడ మీరు గమనిస్తే హైలైట్ చేస్తున్నా చూడండి, tspsc.gov.in అని అంది, అంటే అది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ అండి. ఓకే, ఫస్టే మనకి ఇక్కడ హౌ నో యువర్ హాల్ టికెట్ నెంబర్ టీఎస్పీఎస్సీ అని ఉంది, దాన్ని క్లిక్ ఇవ్వండి, క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇలా ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ట్యాబ్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఈ లింక్ను క్లిక్ చేసినా మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లింక్ను నేను డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్ క్లిక్ చేసి కూడా మీరు ఈ పేజ్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా ఈ లింక్ను అనేది, అది క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో మనకి ఏ ఎగ్జామో దాన్ని ముందు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెలెక్ట్ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ ఏంటి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సా లేకపోతే ఫారమిస్ట్రికా, అసిస్టెంట్ లైబ్రరీయనా, ఇవన్నీ చూడండి. మనకు కావాల్సింది ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని ఇక్కడ ఉంది, 48/2017 నోటిఫికేషన్, అది సెలెక్ట్ చేశాను నేను. తర్వాత టీఎస్పీఎస్సీ ఐడి, మీ టీఎస్పీఎస్సీ ఐడి ఏదైతే ఉంటుందో అదాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ను మీరు ఇక్కడ టైప్ చేసి పెట్టేసేయండి, 20. ఓకే, మంత్ ఏంటి, ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏంటి, గెట్ అని వస్తండి. ఓకే, గెట్ మీద క్లిక్ చేయండి. గెట్ మీద క్లిక్ చేస్తే మీ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, కమ్యూనిటీ, ఓకేనా, ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, టీఎస్పీఎస్సీలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ కింద ఇస్తారండి. ఇప్పుడు మనం ఏ జాబ్కి అయితే పెట్టుకున్నామో ఆ జాబ్ది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ది ఉంది, దాని హాల్ టికెట్ మనకి ఇక్కడ ఇచ్చేశాడు. ఓకేనా, ఇది ఇలా చూసుకునే ప్రాసెస్ అండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా మర్చిపోయినా కూడా ఈ లింక్ ద్వారా మీరు వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ పొందొచ్చు. దట్స్ ఇట్ అండి. ఇలాంటి వీడియోస్ అనేవి చాలామందికి యూస్ఫుల్గా ఉంటాయి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.